ఎంతల ఎంత పని అయిపోయే సప్పుడేక టమాటాలు పండించినా అయిపోవు, కరోడ్పతి కాకుండా కమస్కం లక్షాధికారినన్న ఐదును. ఇగో గీట్లనే అనిపిస్తుందోలా నాకు మొన్నటి సంధి కాదోల్లా, ఎంత పెద్ద కొలుపు చేసినా ఎక్కువలో ఎక్కువ ఏ పాటు సంపాదిస్తారోల్లా. సరే నెలకి 100,000 అనుకుందాం, పోనీ 200,000 అనుకుందాం, పోనీ 300,000 అనుకుందాం, కానీ కోట్లు సంపాదిస్తారోల్లా. గీ అన్నం చూడు ఎంత సంపాదించుండో. ఇగో గీ షేన్ల తిరుగుతున్న ఈ అన్నం చూడుర్రి, ఆ సూక్ష్మం ఇప్పుడు ఏందట అనేరు. ఈయనే ఉత్తపచి అన్న కాదు, 2 నెలల్నే కరోడ్పతయిండు. అరే అవునంటే అట్లా అని లక్కీ లాటరీ టికెట్ కొనుడు, లేకుంటే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్కు ఓలే టమాటాలు వండించి కరోడ్పతయిండోల్లా. అయితే టమాటాల రేట్లు మస్తు పెరిగినాయి కదా, అసలైతే పంట నష్టం చేయబట్టి చాలా మంది రైతులు లాస్ అయ్యర్రు. కానీ ఈ రైతు మాత్రం టమాటాలను నమ్ముకొని కరోడ్పతయిండు. ఈయనే మహారాష్ట్ర పూణేలో ఉంటాడు, పేరు ఈశ్వరు. టమాటాల పంట వేసిండు, 12 ఎకరాలల్లా సాగు చేసిండు, 400,000 కిలోల టమాటా వండింది, పంట చేతికచ్చింది. అయితే ఇదే టైంలా టమాటా రేట్లకు రెక్కలచ్చినాయి, కిలో 150 నుంచి 200 దాకా కూడా పోయింది. ఇంకేమున్నది, ఈ టమాటా రైతు పంట వండింది, 3.5 లక్షల కిలోల టమాటాలు నమ్మిండు, చేతికి 2,80,00,000 రూపాయలు వచ్చినాయి. టమాటాలతోని 2 నెలల్నే 2,80,00,000 వచ్చినాయి అంటే ఏందన్నట్టు. ఏ సాఫ్ట్వేర్ కొలువులకు వస్తాయి, ఏ గవర్నమెంట్ ఆఫీసర్కి వస్తాయో లగింతగనం పైకం. నిజంగా కిస్మత్ గల్లోడే కదా, ఈ 2,80,00,000తోని కూడా ఆగలే అన్నా. బుడ్డిపోయినాయి, ఖరాబ్ అయినాయి, కొన్ని టమాటాలు మిగిలినాయి కదా, అగో గవిట్ని కూడా అమ్మే పని పెట్టుకున్నాడోల్లా. మొత్తం 3.5 కోట్లు సంపాదించాలే ఈ టమాటాలతోని అని పెట్టుకున్నాడు. అదన్నట్టు సంగతి, ఇక చెప్పురి కదా. అయితే ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడామే ఉంటదని ఒక పాత శాస్త్రం ఉన్నది కదా, అగో ఈ శాస్త్రం కూడా ఈయనకు మంచిగా సెట్ అయిందట. నా ఇంటామ జయవట్టి నాకింత తెలివొచ్చింది, ఆమె జయవట్టి నేను టమాటాల పంట వండించినా ఇట్లా అమ్మినా అని ఇంటామే అంటే భక్తితో కూడిన గౌరవం అని చెప్పిండోల్లా. నిజంగా గ్రేట్ కదా.